మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కాతలూరు గ్రామస్తులు దళితులందరికీ దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన చేపట్టారు. ఎంపీడీఓకు వినతి పత్రాన్ని తీసుకోవాలని కోరగా కొద్దిసేపు బయటకు రాలేదు. ఎంపీడీఓ బయటకు రావాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఎంపీడీఓ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. కాసేపటి తర్వాత బయటకు వచ్చిన ఎంపీడీఓ భారతికి దళితులందరూ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం వారిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తుండగా మా కాదలూరు గ్రామంలో 100 మంది దళిత కుటుంబాలు ఉన్నాయని కేవలం 3 మాత్రమే కేటాయించడంపై ఇది ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తే 100 మంది నిరుపేద దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేయాలని, లేకుంటే మా కాదలూరు గ్రామానికి మొత్తమే దళిత బంధు వద్దు అంటూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం వారు అధికారులకు స్థానిక అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కి వినతుల ద్వారా మేము నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లము, మాపై దయతలచి మాకు ఈ దళిత బంధుతో జీవనోపాధి పొంది బతుకుతామని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాదలూరు గ్రామస్తులు, దళిత కుటుంబ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాదలూరు గ్రామం తెలంగాణ మండల మాకు కాదలూరు గ్రామస్తులకు దళిత బంధు మా దగ్గర 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ 100 కుటుంబాలకు ఇస్తే మొత్తం అందరికి 100 కుటుంబాలకి అని ముందు మాత్రం ఇస్తామని అంటే కాదు, మొత్తమే కాదు గ్రామానికి రాకుండా సరే. ఇదే మా విన్నపం, దాన్ని క్యాన్సల్ ఇదే చేసుకోవాలి. మండల్ కాదూరు మాది ఇదే, మాకు 100 కడుపు 200 కడుపు ఉంది. మళ్ళీ మాది ఎస్సీ కాలీను మొగడు లేని వాళ్ళం ఉన్నాము, మొగడు ఉన్న వాళ్ళం అందరు ఉన్నారు. అందరు ప్రతి ఒక్క వాళ్ళకి దళిత బంధు అందరికీ ఉపయోగించి కడప కడపకు రావాలి, లేకపోతే దళిత బంధు రావద్దు. ఒక్కరికి మా ఊర్లో ఒక్కరికి 1 రూపాయి రావద్దు.